సేవకుడు తన భార్య అంటుంది, ఎందుకు వెళ్ళామో తెలుసా? కన్న బిడ్డలను విడిచిపెట్టి వారిని ప్రేమించవలసిన బాధ్యతను పనంగా పెట్టి ఆ నల్ల జాతి ప్రజల మధ్యకు వెళ్ళి నరక యాతన ఎందుకు అనుభవిస్తున్నావు తెలుసా? ఎందుకు అనుభవిస్తున్నారు? మేము క్రీస్తును ప్రేమించాం కాబట్టి, ఆ క్రీస్తు శాసించాడు కాబట్టి, సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించమన్నాడు కాబట్టి, ఆ పేద ప్రజల మధ్యకు వెళ్ళి క్రీస్తును పరిచయం చేయటము అది మా బాధ్యతగా భావించాం కాబట్టి అక్కడికి వెళ్ళాం. కానీ లేకపోతే ఏ ఒక్కరికి సరదా కాదు, సంతోషము కాదు. అడుగుతున్నాను, నిన్ను క్రీస్తు ప్రేమ బలవంతం చేస్తుందా? నీలో ఉన్న క్రీస్తు ప్రేమ నిన్నేమైనా త్యాగము చేసే విధంగా నడిపిస్తుందా? వాళ్ళు బిడ్డలను పక్కన పెట్టేశారు, పనంగా పెట్టేశారు, పరుగులు తీశారు. పేద ప్రజల మధ్యకు వెళ్ళి క్రీస్తు ప్రేమను పంచిపెట్టాలి. ఏ త్యాగం చేస్తున్నావు? క్రీస్తు ప్రేమను క్రియల్లో చూపించడానికి నువ్వే త్యాగం చేస్తున్నావు? ఈరోజు ఈ మాటలు వింటున్న సహోదరి సహోదరుడా, నువ్వు దేవుణ్ణి ప్రేమించే వ్యక్తివైతే ఖచ్చితంగా ఆయన ఆజ్ఞకు నువ్వు లోబడతావు. ఏమిటి ఆయన ఆజ్ఞ? సర్వలోకానికి వెళ్ళండి, సువార్తను ప్రచురం చేయండి, మీరున్న చోట నాకు సాక్షులుగా జీవించండి. అడుగుతున్నాను, ఈ ఆజ్ఞ నీ జీవితంలో నెరవేరుతుందా? ప్రేమ అనేది నీ జీవితంలో క్రియల్లో కనిపిస్తుందా? అయితే వినండి, డేవిడ్ విల్కర్సన్ అనేటటువంటి భక్తుడు అమెరికా దేశంలో గ్యాంగ్స్టర్స్ మధ్య సేవ చేశాడు. గ్యాంగ్స్టర్స్ అంటే తెల్లవాళ్ళ గ్యాంగ్స్ ఉండేవి, నల్లవాళ్ళ గ్యాంగ్స్ ఉండేవి. వీళ్ళు ఎప్పుడూ కొట్టుకు చేస్తూ ఉండేవాళ్ళు. ఈ తెల్లవాళ్ళు నల్లవాళ్ళు గ్యాంగులుగా తయారయ్యి, గ్రూపులుగా గూండాలుగా తయారయ్యి కొట్టుకుంటున్నప్పుడు మధ్యలోకి వెళ్ళి వారికి సువార్త ప్రకటించేవాడు. ఒకరోజు అలా సువార్త ప్రకటించడానికి వెళ్ళినప్పుడు ఈ నల్లవాళ్ళ గ్యాంగ్లో అనేకులు కొట్లాటకు సిద్ధపడుతున్నప్పుడు వెళ్ళి వారి మధ్యలోకి వెళ్ళి ఆ లీడర్ని కలిసి, నీకు ఒక విషయం చెప్పాలి. ఏమిటి? నువ్వు ఎటువంటి వ్యక్తివైనా, ఎంతగా పాడైపోయినా యేసుక్రీస్తు నిన్ను ప్రాణంగా ప్రేమిస్తున్నాడు, అది చెప్పమని నన్ను పంపించాడు. ఆ మాట విన్నప్పుడు ఆ గూండా, ఆ గ్యాంగ్లో లీడర్ తన జేబులో స్విచ్ బ్లేడ్ ఉంది. స్విచ్ బ్లేడ్ మీకు తెలుసా, బటన్ నొక్కితే కత్తి బయటకు వస్తుంది. ఆ కత్తి తీశాడు, ఆ స్విచ్ బ్లేడ్ తీశాడు. తీసి ఆ కత్తి చూపిస్తూ, ఇంకొక్కసారి నువ్వు యేసుక్రీస్తు గురించి మాట్లాడేవనుకో, నీ శరీరాన్ని 1000 ముక్కలుగా కోసి పడేస్తేవనుకున్నావు అన్నాడు. అదే మాట ఒకవేళ నాబోటి సేవకుడితో అంటే రియాక్షన్ ఎలా ఉండదు చెప్పండి? అంత దూరం ఎందుకు? ఏదో చెప్పాలనిపించింది, చెప్పాను. దానికి కోసేస్తాను, పొడి చేస్తాను అంటావు ఏమిటికు? భలేవాడివే, నీ కత్తి నది పెట్టుకో, నా సువార్తను అదే పెట్టుకుంటా అంతేగా. డేవిడ్ విల్కర్సన్ ఆ మాట విని బెదిరిపోలా పారిపోలా కాముగా వెళ్ళిపోలా, యేసుక్రీస్తు గురించి మాట్లాడితే 1000 ముక్కలుగా నన్ను కట్ చేస్తావా? 1000 ముక్కలుగా కట్ చేసి పడేస్తా. అప్పుడు డేవిడ్ విల్కర్సన్ అన్నాడు, ఒకవేళ నువ్వు నన్ను 1000 ముక్కలుగా నరికేస్తే, ముక్కలు ముక్కలుగా కోసేస్తే, ప్రతి ముక్క చెబుతుంది యేసు నిన్ను ప్రాణంగా ప్రేమిస్తున్నాడు అని. ఎప్పుడైతే ఆ మాట ఆ రౌడీ విన్నాడో మోకాల మీద పడిపోయాడు. ఎలా పడ్డాడో తెలుసా? సాధారణమైన మనిషిలోనే ఇంత ప్రేమ ఉన్నట్లయితే నువ్వు సేవించే దేవుడు ఇంకెంత ప్రేమ గలవాడో. అయితే ఆయన నాకు కావాలి. నువ్వు దేవుణ్ణి కలిగి ఉంటే నీలో మొదటిగా ప్రేమ కనిపిస్తుంది. మొదటిగా కనిపించే పుష్పము, ఫలము ప్రేమ. అందుకే అడుగుతున్నా, నిన్ను చూసి ఎప్పుడైనా ఎవరైనా బహు ప్రేమ గలవాడు, ప్రేమ కలిగింది చెప్పారా, చెప్పగలిగారా? ఒక్కసారి ఆలోచించు. ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరి తలలో ఉంచండి. మహాపరిశుద్ధుడైన ప్రేమ కలిగిన తండ్రి, మేము ఆత్మీయులము గనుక ఆత్మఫలము ఫలించాలి. ఆత్మఫలములో మొదటి లక్షణము ప్రేమ. ఆ ప్రేమ మాలో లేకపోతే వ్యర్థులము. ప్రభువా, ఈరోజు వాక్యం విన్న ప్రతి ఒక్కరూ ప్రేమను వారి జీవితంలో పంచాలి, ప్రేమించాలి.
ప్రేమ లేకుండా జీవించటము వ్యర్థము. అట్టి జీవితం నుంచి మమ్మల్ని విడిపించండి. ఇక్కడి నుంచి నాయన ఫలిస్తాం, మారు మనసుకు తగిన ఫలము ఫలిస్తాం. ప్రేమను మా జీవితంలో, మా క్రియల్లో, మా మాటల్లో, మా ప్రవర్తనలో మేము చూపిస్తాం. అటు భాగ్యాన్ని, అటు కృపను, అటు ఆధిక్యతను, ఆత్మీయతను ఇవ్వమని యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.